హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఫస్ట్ డే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఈ రోజు నుంచి మీరందరూ కూడా స్టార్ట్ చేశారా? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ చాలా మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కదా. అండ్ ఈరోజు మన సెకండ్ డేని అండ్ ఏ విధంగా నేను డైట్ అనేది ఫాలో అయ్యాను అనేసి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే 11 o'clock కొంచెం ఒక గ్లాసెడ్ వాటర్ తీసుకొని అందులో ఒక 1 teaspoon జీలకర్ర వేసేసి అండ్ కంప్లీట్గా మరిగించి నార్మల్ ప్లెయిన్ వాటర్ని తీసుకున్నానమాట. అండ్ మీరు కావాలి అని అనుకుంటే కనుక దాంట్లో లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం దాల్చిన చెక్క వేసుకోవచ్చు అండ్ హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ సాల్ట్నైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. ఇంకా మార్నింగే కదా, సో నేనైతే ఈ డ్రింక్తోనే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నేను ఇందులో ఏమి యాడ్ చేసుకోకుండా నార్మల్ ప్లెయిన్ జీరా వాటర్ని తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ 11 o'clock. అండ్ చాలామంది నన్ను నిన్న కామెంట్ సెక్షన్లో ఏమడిగారంటే మార్నింగ్ 11 o'clock వరకు ఏమీ తినకుండా ఎలా ఉండాలని అడిగారు. అండ్ ఇంకొంతమంది మార్నింగ్ 5:30 లేస్తాము, 11 o'clock వరకు ఫుడ్ తినకుండా ఉండడం అంటే కష్టం కదా అని అన్నారు కాబట్టి. సో ఇక్కడ నేను చేసేది ఏంటంటే 16:8 అనమాట, 16 hours నేను ఫాస్టింగ్ ఉండి 8 hours మాత్రం ఈటింగ్ పీరియడ్ అనమాట. సో మీరు కావాలి అని అనుకుంటే 16:10 చేయండి, అంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు చేయండి. సో అలా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నారో అది మనకి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి కానివ్వండి అండ్ మన ఫ్యాట్ అనేది త్వరగా కరగడానికి ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో నేను మళ్ళీ రేపటి నుండి ఎక్సర్సైజ్ అనేది చూపిస్తాను. అండ్ ఈరోజు అంటే ఫస్ట్ మన బాడీకి మనం తీసుకునే ఫుడ్ అనేది నీరసం రాకుండా ఉండాలి కదా. ఫస్టే మనం నీరసంతో స్టార్ట్ చేసేస్తే మళ్ళీ మన బాడీ అనేది వీక్ అయిపోతుంది అనేసి నేను ఇక్కడ ఫస్ట్ ఎక్సర్సైజెస్ చూపించట్లేదు. ఒక 2 days నార్మల్గా మనం బయట ఫుడ్స్ అన్నీ కూడా మానేసి, టీ కాఫీలు మానేసి అండ్ ఈ విధంగా ఇంట్లో హెల్దీ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 2 days అది మన బాడీకి అలవాటు అయిన తర్వాత 3rd day నుంచి మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే మన బాడీకి కూడా చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ నేనైతే ఎక్సర్సైజ్ చూపించట్లేదు 2 days. ఓకేనా? అండ్ ఇక్కడ మార్నింగ్ డిటాక్స్ డ్రింక్ తాగేసిన తర్వాత ఈ పెసర్లు ఉన్నాయి కదా, నేను ఒక పిడికెడ్ పెసర్లు తీసుకొని తినేసానమాట. అండ్ లంచ్ కోసం నేను ఇక్కడ మష్రూమ్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. మష్రూమ్స్ అనేది మనకి మంచి యాంటీ ఏజింగ్గా వర్కౌట్ అవుతాయి అండ్ అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అది మన స్కిన్కి చాలా మంచిది, మన ఎలాస్టిటీని తగ్గిస్తుంది అండ్ మన ఫ్యాట్ లాస్ చేయడంలో కూడా మనకి మష్రూమ్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో మష్రూమ్ డైట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇవి చాలామంది తినడానికి ఇష్టం ఉండరు, బట్ కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు కావాలనుకుంటే మష్రూమ్స్ని తినడం అలవాటు చేసుకోండి అండ్ మన డైట్లో ఉండడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మన ఫేస్ అంతా కూడా పీక్ పోయినట్టుగా అలా ఉండకుండా ఎనర్జీగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఈరోజు మష్రూమ్స్లో మనకి అన్ని రకాల విటమిన్స్ అనేది మన బాడీకి అందుతాయి కాబట్టి ఇంకా నేను వేరే కర్రీ ఏది తీసుకోలేదన్నమాట. సో మష్రూమ్ కర్రీ ఎక్కువగా తీసుకున్నాను అండ్ 1 cup నిండా పెరుగు తీసుకున్నాను అండ్ కొంచెం రైస్. సో ఈరోజు మధ్యాహ్నం నా లంచ్ అయితే ఈ విధంగా. అండ్ ఏంటంటే నేనైతే లంచ్ కంపల్సరీగా వైట్ రైసే తీసుకుంటానని చెప్పాను కదా, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో మనం వేరే ఏదైనా ఫుడ్ తీసుకోవడానికి లేదు కాబట్టి ఖచ్చితంగా వైట్ రైస్ తింటూనే మనం డైట్ చేస్తే మనం త్వరగా వెయిట్ అనేది పెరగమన్నమాట. కాకపోతే మనం ఎప్పుడు తీసుకునే దానికన్నా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, అలా అని మన స్టమక్ ఆకలేసేలాగా ఉండకూడదు అన్నమాట. మన కర్రీతో, మన పెరుగుతో అండ్ సలాడ్స్తో, కీరా, క్యారెట్, సో మీకు ఏదైనా కడుపు నిండినట్టు అనిపించకపోతే ఇందులో పక్కన మీరు కీరా, క్యారెట్ అలా కూడా యాడ్ చేసేసుకొని హ్యాపీగా వాటితో ఖచ్చితంగా కడుపు నిండా తినాలన్నమాట ఆఫ్టర్నూన్. మార్నింగ్ వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ లైట్గానే తీసుకుంటున్నాం కదండి, అండ్ ఈవినింగ్ వచ్చేసి కూడా మనం స్నాక్స్ అనేది కొంచెం మంచి ఫుడ్స్ అనేది తీసుకుంటే మనకి నీరసం అనేది రాకుండా ఉంటుంది. ఫస్ట్ 1-2 days మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫస్ట్ డే నేను చాలా ఎనర్జీగా చేశాను, సెకండ్ డే కొంచెం నీరసంగా అనిపించింది. బట్ ఏంటంటే అలాగే ఇంకా మన మైండ్ అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వాలన్నమాట, మేము వెయిట్ తగ్గాలి అని అనుకుంటున్నాం కదా అనేసి ఫస్ట్ మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి, అప్పుడే మనం వెయిట్ అనేది ఈజీగా తగ్గగలుగుతాము. అండ్ నిజం చెప్పాలంటే మనం నార్మల్గా డైలీ తినే కర్రీస్లో మనకి ఈ కర్రీ స్పెసిఫిక్గా ఉండాలి, మనం ఈ కర్డ్ అనేది ఇంత తినాలి అండ్ మనం ఈ వాటర్ అనేది ఇంత తాగాలి అని మనం అనుకోం కదా. సో డైట్ చేస్తున్నప్పుడే మన బాడీకి కావాల్సినవన్నీ మనం ఇస్తాం, కాకపోతే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. సో మనం ఇవి తినలేదు, అవి తినలేదు అని ఉంటుంది, ఎందుకంటే మనం అవన్నీ రిస్ట్రిక్ట్ చేసుకుంటాం కాబట్టి. సో మనం హ్యాపీగా చేసుకోగలిగితే నిజంగా వెయిట్ తగ్గడం చాలా చాలా ఈజీ. అండ్ లంచ్కి
స్నాక్స్కి టైంలో ఖచ్చితంగా 1.5 లీటర్ వాటర్ అయితే తాగుతాను. అండ్ నేను ఇక్కడ మీకు ఇంతకుముందు చూయించాను కదండి, జార్ వాటర్ జార్ ఏదైతే ఉందో ఆ జార్ చూయించాను కదా, సో కంప్లీట్గా ఫినిష్ చేస్తాను. వాటర్ అనేది ఎప్పుడు కూడా నిల్చొని తాగకూడదు, కూర్చొని తాగాలి. ఎందుకంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ లేదంటే ఇంకా ఎక్కువ అవుతుందన్నమాట ప్రాబ్లమ్, అందుకని కూర్చొని తాగాలన్నమాట. సో చూసారు కదా వాటర్ ఇక్కడ వరకు ఫినిష్ చేశాను. అండ్ నైట్ డిన్నర్ చేసేలోపు కంప్లీట్గా మనం 3.5 లీటర్స్ వాటర్ని అయితే ఫినిష్ చేసేసుకోవాలి. అండ్ 80+ వెయిట్ ఉన్న వాళ్ళు 4 లీటర్స్ తీసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. అండ్ ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, వాటర్కి మళ్ళీ ఏం స్పెసిఫిక్గా షూట్ చేయాలని అక్కడే నిల్చొని తాగేస్తున్నాను వాటర్ని. ఖచ్చితంగా మన లంచ్ అయిపోయిన తర్వాత మనం వాటర్ని ఒక 1.5 లీటర్ తాగినట్టయితే కనుక మనం బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వదు. మనం ఫుడ్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో వాటర్ తాగడం కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఖచ్చితంగా మీరు అది గుర్తుపెట్టుకోవాలి, లేదంటే బాడీ అంతా కూడా డీహైడ్రేషన్ అవుతుంది, ఓకే. అండ్ వాటర్ తాగేసిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ 4 o'clockకి. నేను 4 o'clockకి నిన్న వచ్చేసి నేను గ్రీన్ టీ తీసుకున్నాను కదా, అండ్ ఈరోజు వచ్చేసి ఒక 1/2 lemonని స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఇప్పుడు ఒక గోరువెచ్చని నీళ్లు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని తీసేసుకోవాలి. లెమన్ వచ్చేసి 1/2 lemon ఇంత స్క్వీజ్ చేసేసాను. అండ్ ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు అంటే కొంచెం వేడిగా ఉన్న వాటర్ని ఇందులో ఒక 1 cup యాడ్ చేసేసుకుంటున్నాను 1 glass వరకు. అండ్ ఇందులో ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను ఒక 1 teaspoon చియా సీడ్స్ అన్నమాట. చియా సీడ్స్ వచ్చేసి మనకి మంచి ఫైబర్ కంటెంట్ అండ్ ఒమేగా 43 యాసిడ్స్ ఉంటాయి కదా, సో ఇది మన హెయిర్కి మన స్కిన్కి చాలా మంచిది. ఎట్ ద సేమ్ టైం మన ఫ్యాట్ని కరిగించడంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది అండ్ చాలా ఎనర్జీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో గ్రీన్ టీ ప్లేస్లో నేను ఇక్కడ ఈరోజు చియా సీడ్స్ని తీసుకున్నాను. రెగ్యులర్గా ఒకే ఫుడ్ కాకుండా మనం కొంచెం చేంజెస్ తీసుకుంటే మనకు కూడా రొటీన్గా ఉన్నట్టుగా ఉండకుండా సో కొంచెం హ్యాపీగా అన్ని ఫుడ్స్ కూడా తీసుకునేలాగా ఉంటాము. అండ్ ఒక 1/2 hour దాన్ని పక్కకు పెట్టేసి అండ్ ఒక 1/2 hour తర్వాత ఈ వాటర్ని అయితే తీసేసుకుంటున్నాను. అండ్ ఈ చియా సీడ్స్ ప్లేస్లో మీరు బేసిల్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. సబ్జా గింజలు వేరే ఉంటాయి అండ్ చియా సీడ్స్ వేరే ఉంటాయి, సో రెండు కూడా డిఫరెంట్ అన్నమాట. సో ఏదైనా తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. అండ్ గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం ఒక 1/2 lemon స్క్వీజ్ చేసేసుకొని తీసుకోవచ్చు, ఆప్షనల్ అన్నమాట. లేదంటే సినమన్ వాటర్ తీసుకోవచ్చు, లేదంటే అల్లం రసం ఒక 1 teaspoon తీసుకొని అందులో కొంచెం హనీ యాడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు. సో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది, అంటే మీరు ఖచ్చితంగా రెగ్యులర్గా ఒకటే అని కాకుండా సో హ్యాపీగా ఈ విధంగా కన్జ్యూమ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా చేసినట్టయితే మనకి బాడీలో కూడా మనకి ఫ్యాట్ కరగడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట, మనం ఒకటే దానిపైన స్టిక్ అని అయి ఉండకుండా. సో ఈ విధంగా రెగ్యులర్గా రొటీన్గా చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ విధంగా 4 o'clockకి నేను చియా సీడ్స్ వాటర్ అనేది తాగేసిన తర్వాత అండ్ స్నాక్స్ అన్నమాట. సో 5 o'clockకి స్నాక్స్ తీసుకోవాలి. నిజం చెప్పాలంటే డైట్ చేస్తున్నప్పుడే టైం టు టైం తీసుకుంటాము, నార్మల్ టైంలో మనం తీసుకోలేమన్నమాట. సో ఇక్కడ నానబెట్టినవి కాకుండా నార్మల్గా ఉన్నవి ఒక 6 almonds తీసుకున్నాను అండ్ ఒక 3 dates తీసుకున్నాను. డేట్స్ కూడా మనకి చాలా ఎనర్జీగా ఉంటాయి అండ్ బ్లడ్ కోసం కాల్షియం కోసం ట్రై చేస్తున్నాను కాబట్టి ఇవి కూడా హెల్దీగా నా ఫుడ్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుంటున్నాను అన్నమాట. అండ్ డిన్నర్ వచ్చేసి ఈరోజు సేమ్ మా అపార్ట్మెంట్లో వినాయక చవితి అన్నదానాలు జరుగుతున్నాయి కాబట్టి సో ప్రసాదం లాగా అది కొంచెమైనా తీసుకోవాలి. అండ్ అందరూ కూడా ఫ్రెండ్సే స్పాన్సర్ చేస్తున్నారు కదా, అందుకని ఇంకా నేను నైట్ డిన్నర్ ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. అండ్ జస్ట్ కిందికి వెళ్ళి కొంచెం రైస్ తినేసి వచ్చానన్నమాట. అండ్ ఒక ఇది 1st-2nd day కాబట్టి లైట్ గా ఒక 4-5 బుక్కల రైస్ తీసుకుంటున్నాను అంతే. అండ్ నెక్స్ట్ మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తానండి. అండ్ నా డైట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఎలా డైట్ తీసుకుంటున్నారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. మ్యాక్సిమం డిన్నర్ టైంలో మనము రైస్ కన్నా కూడా ఇంకా వేరేది ఏదైనా ప్రిఫర్ చేయడం చాలా మంచిది. కొంచెం ఓట్స్ దోశ కానీ అలాంటివి ఏదైనా తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ రేపటి నుంచి ట్రై చేస్తానన్నమాట. ఓకే అండ్ టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంచేసేస్తున్నాను. బాయ్ బాయ్.